మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒంగోలు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ శైలజ. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో అంతరించిపోతున్నటువంటి ల్యాండర్ లైట్ ఇప్పుడు మనకైతే ఒంగోలులో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఏంటంటే ఇన్వర్టర్స్ అనేవి, లైట్లు లేదా ఎల్ఈడి బల్బులు అనేవి బాగా విస్తరించిపోయాయి. అయినా కూడా అటువంటి అది కూడా మనకి అవైలబుల్ లేని టైంలో క్యాండిల్స్ కూడా మనం యూస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ పాత కాలపు అలవాట్లు అనేవి ఇప్పుడు మళ్ళీ అందరి ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి అన్నమాట. అదే ఇది ల్యాండర్ లైట్లు. పూర్వీకులు వీటిని ఎంత బాగా మనకి ఉపయోగించాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి మన లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది చూసినట్లయి ఉంటే. సార్, ఇది ఎలా యూస్ చేస్తారో ఒకసారి చెప్తారా? ఓపెన్ అది. ఓకే, ఇది దీన్ని ఓపెన్ చేయాలి. అదే డీజల్. ఓకే, కృష్ణాల వేరే అది డీజల్, అదే నూనె వాడాలి. ఏదైనా సరే ఇందులో ఆయిల్ వేయాలి, కిరోసిన్ లేదా డీజిల్ వేసుకోవచ్చు, వేరే డీజల్ ఏదైనా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత దాన్ని వెలిగించుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవడమే. హా, అది మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తే అది నూనె వాడాలి. బ్లాక్ అది పెద్ద అది బ్లాక్ అది చిన్న చిన్న పెట్టుకో బ్లాక్ ఇల్లే. అంటే ఏమంటున్నారంటే ఈయన దీన్ని పెద్దగా దీన్ని పై నుంచి ఓపెన్ చేస్తే ఈ బల్బ్ అనేది బయటకు తీసుకోవచ్చు. అలాగే ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసినట్లయి ఉంటే మనకి చిన్న బాక్స్ టైప్లో మనకి లోపల ఉంటుంది. దీని లోపల మన ఫ్యూల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మనము క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి చిన్న లిడ్ లాంటిది ఇచ్చారు, దీన్ని పైకి అనుకుంటే పెద్దగా ఒత్తి వస్తుంది, అలాగే లోపలికి అనుకుంటే కాస్త చిన్నగా ఒత్తి అనేది వస్తుంది అన్నమాట. వెలిగించుకున్న తర్వాత దీన్ని మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్ దీన్ని కూడా మనం పెట్టేసుకోవాలి. ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే చాలండి, చక్కటి దీపం ల్యాండర్ లైట్ మనకి అవైలబుల్ మళ్ళీ వచ్చాయి. భయ, ఈ కాస్ట్ కిట్నా? 100 రూపీస్ ఈచ్ వన్. 1 పీస్ 100 రూపీస్, 2 పీస్ 150. ఓకే, 1 పీస్ తీసుకుంటే 100 అంటండి, అలాగే 2 పీసెస్ కనుక తీసుకున్నట్లయితే 150కి ఇచ్చేస్తారట. సో ఈ విధమైన లైట్లు అనేవి మళ్ళీ మనము కనుమరుగు అయిపోతున్న ల్యాండర్ లైట్లు మనం ఇలా వెలికిలోకి అయితే చూస్తున్నాము. సో ఇది వచ్చేసి బాబాయ్ గారు మనకి ఇక్కడ అమ్ముతున్నారు. మా ఊరు అది మహారాష్ట్ర. మహారాష్ట్ర లాగే వేస్తే एक बनाने के लिए कम से कम 30 से 40 रुपए खर्चा आता है. 40? हाँ, 40 रुपीस खर्चा आता है. ओके, 40 रुपीस खर्चा అవుతుంది. మనకి 100 రూపీస్ తీసుకున్నారు, అలాగే 2 తీసుకున్నట్లయితే 150 కి ఇచ్చేస్తారు. కమ్మి కు మొత్తం అంతా హ్యాండ్ మేడ్. हां, पूरा हाथ से ही करते हैं. हां, हाथ से बनता है पूरा. ठीक है, आप वहां से यहां आ रहे ये बेचने के लिए? हां, महाराष्ट्र से नीलूर में है. नीलूर में रूम है हमारा. ट्रेन से आता हूं, जाता हूं. कैसे जाते हैं? यहां स्टे करते हैं क्या? मैं सेलिंग करता हूं. हां, फिर शाम में 4 बजे में नीलूर शाम को जाते हैं. हां, शाम में जाता हूं. ओके ओके, सो मॉर्निंग ही तो వచ్చేస్తారు. అలాగే యాజ్ యూజువల్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి సరుకు ఏదైతే ఉందో అమ్ముడు పోగానే 4-5 గంటల కల్లా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారట. ఏదేమైనా గానీ చూడడానికి చక్కగా, ఎలాంటి పొల్యూషన్ అనేది లేకుండా, అలాగే ఎలాంటి షాక్ సర్క్యూట్ అనేది లేకుండా మన పూర్వీకులు అనే వాళ్ళు ఎంతో చాకచౌక్యంగా డిజైన్ చేసినటువంటి ల్యాండర్ లైట్లు మళ్ళీ ఇప్పుడు మన కళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే మనకి చాలా పెద్దగా ఉండేది ల్యాండర్ లైట్, ఇలా పట్టేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అదే ల్యాండర్ లైట్లు ఇప్పుడు మనకి చాలా చిన్నగా, చాలా మినిమైజ్డ్గా చిన్న సైజులో మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళకి అయినటువంటి ఖర్చు దీనికి ఒకటి ప్రిపేర్ చేయడానికి 40 రూపాయలంట, మనకి ఒకటైతే 100 రూపాయలు, అలాగే రెండైతే 150 రూపాయలకి ఇచ్చేస్తా అంటున్నారు అంకుల్. మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అనమాట. చాలా చక్కగా, ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన వీడియో. సుమన్ టీవీతో మీ శైలజ.